నీరు పడుతున్నట్టు అన్నాము. పడుతున్నాను. అమ్మా ఇప్పుడు పెద్ద అలా మనము పిండి వేసారా మీకు గుర్తుందా దానికి నాన్న? సార్ పదిహేను కల్లా పిల్లలు అయిపోతాయన్నమాట సార్. టెన్ డేస్లోనే ఇట్లా టైం సార్. అంతవరకు మేము ఏంటంటే నెలగొట్ట క్లాత్ కప్పి చక్కగా మేము అట్లా టెంపరేచర్ ఇమ్యూనిటీ మెయింటెన్ చేసుకుని అలాగే ఉంచుతాం. పురుగు మనకి పగిలేనాను కదా, ఆ పగిలిన నాడు మేతకు మటు ఇదే ఈ ఆకు వేయాలండి. తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ ఈ ఆకు దిగుతామన్నమాట. ఇప్పుడు ఈ ఇప్పుడు ఫస్ట్ రోజు ఇది, తర్వాత రోజు ఇది, తర్వాత రోజు ఇది, అలాగే మనకు కిందకు వస్తుంది. ఈ మూడు రోజుల తర్వాత మటుకు ఇక్కడ నుండి కట్ చేసేసి వారం రోజులు కండి అయిపోతుంది మొత్తం తోట అంట. ఒకరే రోజుకి పోయింది కదా మొత్తం రోజు అంతా. ఈ ఐదు రోజుల్లో ఈ చిగిరాకు అయిపోద్ది. ఈ చిగిరాకు ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు వాళ్ళకి రైతులకు మనం సప్లై చేస్తాం. రైతులు ఏం చేస్తారంటే ఇక్కడికి కష్ట చేస్తారు సార్. ఇలా మళ్ళీ అలా కిందకి బాటం కిందకి వెళ్ళిపోతారు. అంటే ఇన్స్టాల్మెంట్ టైప్లో చేస్తాం. అన్నాము లేట్ అయిన పర్వాలేదంటే వచ్చి తీసుకొచ్చి మొత్తం మీ ఇష్టం నాకు రా వస్త పెట్టా అది ఇప్పుడు ఇన్స్పెక్టర్ జూమ్ చేస్తే పెద్దది కనబడతాయి పడతాయి. మరి మిందాక మేత వేసాం కదండి మళ్ళీ ఇప్పుడు పన్నెండు గంటలకు వేస్తాం. ఇట్ల మీద అలాగే వేసేస్తాం ఇట్ల మీద వేసేస్తాం ఇట్ల మీద ప్రతిరోజు సున్నం కొడతాం కొడతాం సున్నం ఇలా దుబ్బిస్తారండి. అక్కడ తీసుకోండి పురుగుకి ఏమవుతుంది సున్నం కొడదు.
I'm going to go to the next one.